పెద్దలకు చెప్పాను నేను రానిక. ఎందుకంటే నేను జనసేన పార్టీలో గెలిచాను, కొన్ని కారణాల వల్ల నేను వైసీపీకి రావడం జరిగింది. అక్కడ నుండి కూడా వారు చెప్పినటువంటి పనులన్నీ నేను చేశాను. చేసిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు టికెట్ ఇవ్వకుండా మరి గొల్లపల్లి సూర్యారావు గారు, తెలుగుదేశంలో ఉన్నటువంటి సూర్యారావు గారిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత నేనైతే ఆవిడ పోటీ చేయడం, ఎంపీకి పోటీ చేయమన్నారు, నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను. కానీ కొంతమంది పెద్దలు వచ్చి ఏదో ఒకటి ఇచ్చారు, ఒకసారి మీరు ఉండండి అని చెప్పి నన్ను ప్రోత్సహించి పంపిస్తే నేను వెళ్ళడం జరిగింది. ఓటమి అనేది నాకు ముందే తెలుసు, ఎలాగో ఓడిపోతామనేది తెలుసు, అందుకే వెళ్ళాము తెలిసే. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో నేను ఇంకా రాలేను. ఇన్ఛార్జ్ కూడా మన గొల్లపల్లి సూర్యారావు గారి దగ్గర పెట్టడం జరిగింది. ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆయన ద్వారానే మీరు నడిపించుకోండి. వైసీపీకి అయితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిగతా ఏ పార్టీ భవిష్యత్తులో పార్టీ ఏ పార్టీకి వెళ్తానని చెప్పలేను. ఒకవేళ వెళ్ళకపోవచ్చు కూడా, ఖాళీగా ఉన్నా నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఆల్రెడీ 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను. ఇంకో పార్టీకి వెళ్ళాలి, ఇంకో ఈసారి ఎమ్మెల్యే చేయాలనేటువంటి అంత కోరిక ఏం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే తప్పనిసరిగా వైసీపీకి అయితే వెళ్ళను, మిగతా ఏ పార్టీకైనా వెళ్తే వెళ్ళచ్చు. వైసీపీకి పెద్దలకు చెప్పాను నేను రానిక. ఎందుకంటే నేను జనసేన పార్టీలో గెలిచాను, కొన్ని కారణాల వల్ల నేను వైసీపీకి రావడం జరిగింది. అక్కడ నుండి కూడా వారు చెప్పినటువంటి పనులన్నీ నేను చేశాను. చేసిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు టికెట్ ఇవ్వకుండా మరి గొల్లపల్లి సూర్యారావు గారు, తెలుగుదేశంలో ఉన్నటువంటి సూర్యారావు గారిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత నేనైతే ఆవిడ పోటీ చేయడం, ఎంపీకి పోటీ చేయమన్నారు, నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను. కానీ కొంతమంది పెద్దలు వచ్చి ఏదో ఒకటి ఇచ్చారు, ఒకసారి మీరు ఉండండి అని చెప్పి నన్ను ప్రోత్సహించి పంపిస్తే నేను వెళ్ళడం జరిగింది. ఓటమి అనేది నాకు ముందే తెలుసు, ఎలాగో ఓడిపోతామనేది తెలుసు, అందుకే వెళ్ళాము తెలిసే. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో నేను ఇంకా రాలేను. ఇన్ఛార్జ్ కూడా మన గొల్లపల్లి సూర్యారావు గారి దగ్గర పెట్టడం జరిగింది. ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆయన ద్వారానే మీరు నడిపించుకోండి. వైసీపీకి అయితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిగతా ఏ పార్టీ భవిష్యత్తులో పార్టీ ఏ పార్టీకి వెళ్తానని చెప్పలేను. ఒకవేళ వెళ్ళకపోవచ్చు కూడా, ఖాళీగా ఉన్నా నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఆల్రెడీ 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను. ఇంకో పార్టీకి వెళ్ళాలి, ఇంకో ఈసారి ఎమ్మెల్యే చేయాలనేటువంటి అంత కోరిక ఏం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే తప్పనిసరిగా వైసీపీకి అయితే వెళ్ళను, మిగతా ఏ పార్టీకైనా వెళ్తే వెళ్ళచ్చు.